అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీకి వాల్మీకులు మద్దతు తెలిపారు. ఉమ్మడి అభ్యర్థి అమిల్నేని సురేంద్రబాబు గెలుపు కోసం నియోజకవర్గంలోని వాల్మీకులు అంతా ఏకతాటిపై ఉండి పోరాడుతారని సంఘం నాయకులు తెలిపారు. కొందరు కులాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, విశ్వసనీయమైన రాజకీయాలు చేయాలంటూ హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే సహించేది లేదని అన్నారు. అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నువ్వు పెట్రోల్ తీసుకొని పోసుకున్నట్టు యాక్టింగ్లు చేసినావు. నీకు తెలీదా రోజు ఆయన వాల్మీకి అని కాదా? ఈ రోజు స్టాండ్ మాట్లాడుతున్నాను వాల్మీకి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒక వాల్మీకి వచ్చినాడు కాబట్టి వాల్మీకులందరూ అక్కడే ఉండాలి, వాల్మీకులందరూ అదే పార్టీలోనే ఉండాలన్నటువంటి ఒక నియమం పెట్టుకున్నారు మీరు. ఫస్ట్ ఇది తప్పు. ఎవరైతే అభివృద్ధి వైపు ఉంటారో, ఎవరైతే న్యాయం వరకు ఉంటారో, ఖచ్చితంగా మంచి చేయాలనుకుంటున్నటువంటి వాల్మీకులందరూ కూడా వాళ్ళు వెనుకే ఉంటారో ఖచ్చితంగా అంటే నడిపిస్తాము. ఇది మీరు గమనించుకోవాలి. ఇష్టానుసారం కాలు శ్రీనివాసరావు గారు నేను నాలుగు కోస్తానని చెప్పేసి ఇంతకుముందు కూడా నువ్వు అదే అన్నావు. అదే వాల్మీకి తిరుమల వెంకటేశ్వర మీ ఉషా శ్రీచరణ్ మేడం పైన తిరుగుబాటు చేసినప్పుడు అదే ప్రెస్ మీట్ పెట్టి నాలుగు కోస్తా అన్నావు. అదే మీకు ప్రతిసారి కూడా మీరే రిపీట్ చేసుకుంటూ పోయినా అప్పుడు